ప్రిలరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనడి ప్రియులరా ఇక్కడ ఈ అధ్యాయంలో దేవుడు గురించి ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పబడుతూ ఉన్నాయి దేవుడు ఎలాంటి వాడు అనే దాని గురించి కొన్ని మాటలు ఈ అధ్యాయంలో మనము చూస్తాం వాటిని బట్టి ప్రభువును స్థుతించవచ్చు ప్రభువును ఆరాధించవచ్చు మొదటి రెండు వచనాలలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే అంటే ప్రిలారా భూమి భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి పశువులు జంతువులు తర్వాత మనుషులు అందరూ కూడా దేవుని యొక్క సృష్టి కాబట్టి భూమి దాని సంపూర్ణత లోకము దాని నివాసులు ఎహోవావే అంటే దేవునికి సంబంధించినవే దేవునికి సంబంధించిన సంబంధించినటువంటి ప్రజలే వీళ్ళు అని ప్రిలారా ఆయన గురించి తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన ఎవరు అంటే సార్వభౌమధికారం కలిగినవాడు ఈ భూమి మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది అధికారం కలిగినటువంటి దేవుడైనా కాబట్టి ఈ దేవుని గురించి అక్కడ చెప్పబడుతుంది అంటే ఏమని చెప్పబడుతుంది మహిమ గల రాజు మహిమగల రాజు అని ఇక్కడ చెప్పబడుతుంది ప్రియులారా బైబిల్ గ్రంథంలో మరి దేవుని గురించి కొన్ని రాజు అని కొన్ని చెప్పబడేటువంటి మాటలు ఉన్నాయి ఆయనకు పేరు మహిమగల రాజు అని రాజులకు రాజు లేకపోతే రారాజు అని తర్వాత సమాధానపు రాజు లేకపోతే షాలేం రాజు నీతికి రాజు తర్వాత యూదుల రాజు అని ఈ విధంగా దేవునికి కొన్ని పేర్లు బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ రాజు ఇక్కడ ఏ లక్షణం గురించి చెప్పబడుతుందంటే మహిమగల రాజు అని ఇక్కడ చెప్పబడుతోంది ప్రిలారా మరి ఈ అధ్యాయము ఈ కీర్తన ఎప్పుడు రాయబడుతూ వచ్చిందంటే దావీదు రచించినటువంటి కీర్తన ఇది ఏ సందర్భంలో ఈ కీర్తన రచించబడింది అంటే మరి దేవుడు దేవుని యొక్క మందసాన్ని దావీదు ఎరుషులేములోనికి తీసుకొని వచ్చేటువంటి సందర్భంలో ప్రజలు ఊరేగింపుగా వెళుతూ పాడినటువంటి స్థుతి కీర్తన అని కొంతమంది చెప్తూ ఉంటారు ప్రిలారా మరిది స్థుతికీర్తన దేవుని యొక్క మందసాన్ని ఎరుషులేములోనికి తీసుకొని వస్తూ ఉంటే ఎంతో సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ వాళ్ళు పాడినటువంటి పాట మందసము దేనికి సాదృశ్యం అంటే సూచికానికి సాదృశ్యముగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ బలసూచికమైనటువంటి ఈ మందసము మరి పట్టణంలోనికి వస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషించారు అయితే మహిమగల రాజు అని ఆ మందసానికి పేరు ఎందుకంటే మందసములో మరి దేవునికి సంబంధించింది కాబట్టి ఆ రాజు వస్తున్నాడు మహిమగల రాజు వస్తున్నాడు ప్రవేశిస్తున్నాడు అందుకని గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొని అని అక్కడ పాడుతూ ఉన్నారు ప్రియలారా ఈ మహిమగల రాజు కొన్ని లక్షణాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి ఎనిమిదో వచ్చిన మహిమ గల ఈ రాజు ఎవడు శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా ప్రిలరా బల శౌర్యములు బలము కలిగినటువంటి దేవుడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు కొన్ని కార్యములు జరిగిస్తూ వచ్చాడు బలమైనటువంటి కార్యములు ప్రిలారా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపిస్తూ వచ్చాడు అంతేకాదు మరి ఐగుప్తుల యొక్క బారి నుండి దేవుడు వారిని కాపాడి భద్రపరుస్తూ పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి ఆయన కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా దేవుడు బలవంతుడైనటువంటి వాడు తన యొక్క బలమును బట్టి తన ప్రజలను కాపాడి భద్రపరుస్తూ నడిపిస్తూ వచ్చాడు రెండవదిగా శౌర్యము కలిగినటువంటి వాడు ప్రిలారా ఆయన శౌర్యము కలిగినటువంటి వాడు తన ప్రజల పట్ల ఆయన ఎంతో మరి యుద్ధశూరుడిగా ఉండి శౌర్యము కలిగిన వాడుగా ఉండి తన ప్రజల పక్షంగా ఆయన యుద్ధము చేస్తూ ఎంతోమంది రాజులను జయిస్తూ ప్రిలార మరి ఆ కణాను దేశాన్ని ఇస్రాయేలీలకు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఎరు యహోసువా కాలంలో దాదాపు ముప్పై ఒక్క మంది రాజులను జయిస్తూ వచ్చాడు ఇంత గొప్ప రాజులను జయించటానికి దేవుడే వారి పక్షముగా యుద్ధము చేస్తూ వచ్చాడు యహోవాని పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడకుడి అని దేవుడు వాగ్దానం చేసి వారి పక్షముగా యుద్ధము చేసి ప్రిలారా ఆ రాజులందరినీ జయించినవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈయన యుద్ధశూరుడు శౌర్యము కలిగినటువంటి వాడు ఆయన బలమైనటువంటి దేవుడు అంతేకాదు ప్రియులారా మరి ఆయన బలమైనటువంటి కార్యం ఏంటో తెలుసా ఆ కలువరి శిలువలో లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆ కలువరి శిలువలో ఆయన చనిపోయాడు ఆయన చేతుల్లో మేకులు కాళ్ళలో మేకు తలల మొలకిరీటం వీపున కురడా దెబ్బలు బలమైనటువంటి కార్యం శక్తి కలిగినటువంటి కార్యం ఆ కలువరి శిలో ఆయన జరిగిస్తూ వచ్చాడు అంతేకాదు యుద్ధశూరుడుగా ఆయన ఉండి ప్రిలారా సాతాన్ యొక్క తలను శత్రువు అయినటువంటి సాతాన్ యొక్క తలను ఆయన చితకుత్రకుతూ వచ్చినాడు సమాధిని జయించాడు మరణాన్ని జయించాడు తిరిగి లేచిన వాడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన యుద్ధశూరుడు బలశూరుడు బల శౌర్యములు కలిగినటువంటి దేవుడు ఇటువంటి గొప్ప దేవుడు ప్రిలారా మరి ఎరుశ్లేము పట్టణంలోనికి వస్తూ ఉంటే ఎలా సంతోషించాలి ఎలా ఆనందించాలి అని ఇక్కడ చెప్పబడుతోంది ఇంకొక మాట మరి మూడవ అధ్యాయం నుండి ప్రియుల మూడవ వచనము నుండి ఇరవై నాలుగో అధ్యాయము మూడవ వచనములో నుండి కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తే ఇటువంటి గొప్ప దేవుడు ఇటువంటి మహిమగల రాజు మరి నివసించేటువంటి ఆ పరలోకములో ఎటువంటి ఎటువంటి వారు నివాసం చేస్తారు అక్కడ ఉన్నటువంటి నివాసులు యొక్క మరి స్థితిగతులు ఎలా ఉండాలి అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది నేను చదువుతాను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ప్రీలారా దేవుడు నివాసము చేసేటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో మరి నిలవగలిగిన వాడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైనటువంటి చేతులు శుద్ధమైనటువంటి హృదయం ప్రియులారా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం రెండిటి గురించి చెప్పబడుతూ ఉంది నిర్దోషమైన చేతులు అంటే బాహ్యంగా కనబడేటువంటి విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాల అర్థమవుతుందా అంటే బాహ్య సంబంధమైనటువంటి పరిశుద్ధత పవిత్రత తర్వాత రెండవ మాట ఏమిటి శుద్ధమైనటువంటి హృదయం అంతరంగంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అర్థమవుతుందా ప్రియులారా దేవునితో పాటు మనము కూడా ఆ పరలోకరాజ్యంలో ఉండాలి అంటే ఆయన నివాసం చేసేటువంటి స్థలంలో మనము కూడా ఆయనతో పాటు ఉండాలి అంటే ప్రియులరా అంతరంగ పరిశుద్ధత అవసరం బాహ్య సంబంధమైనటువంటి పరిశుద్ధత అవసరం కాబట్టి ఎవరైతే అటువంటి పరిశుద్ధత కలిగి నివాసం పరిశుద్ధత కలిగి ఉంటారో ప్రియుల వారు అక్కడ దేవునితో పాటు యుగ యుగాలు నివాసం చేస్తారు అందుకనే మత్స్వార్త ఐదో అధ్యాయంలో ఏముందంటే హృదయశుద్ధి గలవారు ధనిలు వారు దేవునిని చూచెదరు చూసారా కాబట్టి హృదయ శుద్ధి అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ప్రియులారా ఈ అధ్యాయంలో దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు అంతేకాదు ఆయన యుద్ధశూరుడైనటువంటి వాడు మహిమగల రాజు ఇటువంటి మహిమగల రాజు నివాసం చేసేటువంటి స్థలంలో ఎలాంటి వాళ్ళు ఉండగలరో ఇక్కడ రాస్తూ వచ్చారు కాబట్టి నీవు నేను ఆయనతో పాటు యుగయుగాలు ఆయనతో పాటు మనం కూడా ఉండాలి అంటే ఇక్కడ చెప్పబడినట్లుగా అంతరంగ సౌందర్యం అంతరంగ పరిశుద్ధత బాహ్య సంబంధమైనటువంటి పరిశుద్ధత క్రియలలో మాటల్లో ప్రిలార మరి ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి అంతరంగంలో ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు చూశారా వీటన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి కాబట్టి ఇటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వాడు మాత్రమే ఆయన ఆయన యొద్ద నివాసం చేయగలడు ఐదవ వచ్చినంలో వాడు యహోవ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును వాడు అంటే ఇలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఇటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళంట దేవుని వలన ఆశీర్వాదం పొందుతారు అనగా ఆయనతో పాటు సదాకాలం ఉండేటువంటి ఆ ఆధిక్యతలోనికి వారు వస్తారు అయ్యా అమ్మ వింటున్నటువంటి నీవు ఎలా ఉన్నావు దేవుని యొక్క పరిశుద్ధత అంతరంగంలో బాహ్యముగా మరి పరిశుద్ధత కలిగి ఉంటున్నావా ఆయన రాకడంతో సమీపంలో ఉంది ఆయన రాబోతూ ఉన్నాడు నువ్వు ఎలా ఉంటున్నావు అంతరంగంలో బాహ్యంగా నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా అలా అయితే మంచిది ఒకవేళ పరిశుద్ధత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా జీవిస్తున్నట్లయితే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలంటే పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి ఆ విధంగా ప్రభు మనలను సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభ మహిమగల రాజా మీకే స్తోత్రాలు అయా మీరు నీతికి రాజు తండ్రి సమాధానపు శాంతి రాజు నాయన సమాధానపు రాజు అయా మీ కొందనములు స్తోత్రాలు అయ్యా స్థుతులు చెల్లిస్తున్నారు ప్రభానాడు నాయన పట్టణంలోనికి ప్రభు మరి మందసమును తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతగా కేకలు వేస్తూ సంతోషముతో ఆనందముతో నాయన వారు పాటలు పాడుతూ వచ్చారు దానిని బట్టి మీ వందనాలయ్యా నాయన దేవా అయితే దేవా ఈ మహిమగల రాజు ఉండేటువంటి స్థలంలో మేము కూడా ఉండాలని మీరు కోరుతున్నారు దేవా మేము కూడా అంతరంగంలో బాహ్యంగా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మీరాకొరు సిద్ధపడినట్లుగా అయా సహాయం చేయండి దయ చూపించండి వంద నమ్ములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా సహాయం చేయండి మరి ప్రార్థనా అంశాలు ఉన్నాయి ఎస్ సహాయం చేయ దేవా కృప చూపించండి తండ్రి దయ చూపించండి నాయనా మీకు వంద నమ్ములు స్తోత్రాలు ప్రభా తండ్రి మరి నా బీపీ నాయన తగ్గుతూ ఉంది మరి సహోదరి తెరీసా ప్రభా సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి అయా మంచి ఆరోగ్యం దయచేయండి బీపీని కంట్రోల్ చేయండి ప్రభా కళ్ళు తిరుగుతున్నాయి అలాగే ప్రభా మరి చాలా గుండె దగ్గర ఇబ్బందిగా ఉంటుంది ఎస్ అయ్యా మీరే సంపూర్ణంగా తాగి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వందనములు స్తోత్రాలు అలాగే ప్రభా పాలు మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి అలాగే ప్రభా నాయన శేషగిరి అయ్యా మరి ప్రణవ్ కుమార్ కృష్ణ లలిత ప్రభా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ సొంత సమయంలో దర్శించి సంధించండి గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రభా దేవా సహాయం చేయండి అంతేకాదు తండ్రి నాయన మరి ప్రభా కరుణించము శ్యామల సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి ప్రభా అయా మీరు పొందిన దెబ్బల ద్వారా కలుగుతున్నటువంటి స్వస్థత వారికి అనుగ్రహించండి అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు అయా మరి తండ్రి ఆ వర్క్ని మీరే దీవించి ఆశీర్వదించండి మరి ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటినీ ప్రభా మీరే తీర్చండి ప్రభా సహాయం చేయండి ఆయన మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే తండ్రి నాయన సందీప్ కుమార్ దేవా మరి నాయన కొరకు ప్రార్థన చేస్తున్నాం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం చక్కగా చదువుకోవటానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి మీ సొంత సమయంలో తనకు రక్షణ కలుగు చేయండి దేవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు మరి సుమ తన రక్షణ కొరకు కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయం చేయండి అంతేగా తండ్రి దేవా కరుణించము కటాక్షించము శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి ప్రభా దేవా సహాయం చేయండి తల్లిదండ్రులు ఇద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన మరి సహోదరికి మంచి భవిష్యత్తు దయచేయండి మరి వాళ్ళు ఇల్లు అమ్మాలని ఆశపడుతున్నారు ప్రభా వారి ఊరిలో అయ్యా నాయన మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా కృప చూపించండి దయ చూపించండి వంద స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ దేవా మా ప్రార్థన ఆలకించారని జవాబు జవాబిస్తారని నమ్ముతున్నాం పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి పనిపాటల్లో తోడుగా ఉండండి జాబ్స్ నాయన మరి పనుల్లో మీరే తోడుగా నడిపించండి ప్రభా సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి తండ్రి ఆమె